గాయ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ ఎవరి గురించి అంటే యూనివర్సల్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ హెడ్ ఆఫ్ ద టేబుల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్ గురించి. సో రోమన్ రెయిన్స్ గురించి ఏం బ్రేకింగ్ అంటే, నిన్న జరిగిన హౌస్ షో న్యూజెర్సీ ట్రెంటన్లో హౌస్ షో జరిగింది. సో హౌస్ షో అయిపోయిన తర్వాత, డ్రూ మెకెంటర్తో మ్యాచ్ అయిపోయిన తర్వాత రోమన్ రెయిన్స్ క్రౌడ్ను ఉద్దేశించి ఒక హార్ట్ ఫెల్ట్ ప్రోమోని అయితే కట్ చేస్తాడు. సో ఆ ప్రోమోలో రోమన్ రెయిన్స్ ఏం చెప్పిండంటే, ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బీ హియర్ ఫర్ ద నెక్స్ట్ టైమ్ అని అయితే ఒక బాంబ్ షెల్ లాంటి, అంటే క్రౌడ్ కూడా షాక్ అయిపోయారు ఈ స్టేట్మెంట్ బట్టి. దానికి కారణం ఏంటంటే, రోమన్ రెయిన్స్ ఈ టెన్ ఇయర్స్లో 2 times, అంటే కపుల్ ఆఫ్ టైమ్స్ అయితే ఈ సేమ్ షోకి, అంటే సేమ్ ప్లేస్కి, న్యూజెర్సీ ట్రెంటన్ ప్లేస్కి వచ్చిండంట. బట్ నెక్స్ట్ టైం తను వస్తాడో రాడో అని అయితే చెప్పిండు రోమన్ రెయిన్స్. దానికి కారణం ఏంటంటే, ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ఎ న్యూ ఫేస్ అని అయితే రోమన్ రెయిన్స్ చెప్పిండు. అంటే ఒక న్యూ కెరియర్ వైపు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఒక న్యూ ఫేస్లోకి ఎంటర్ అవుతాను అని అయితే రోమన్ రెయిన్స్ క్లియర్గా అక్కడ అటెండ్ అయిన ఫ్యాన్స్కి అయితే చెప్పిండు, న్యూజెర్సీ ట్రెంటన్ వాళ్ళకంటే. సో మరి ఆ న్యూ ఫేస్ ఏంటిది, రోమన్ రెయిన్స్ హాలీవుడ్ వైపు వెళ్తాడా, చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి రోమన్ రెయిన్స్ హాలీవుడ్కి వెళ్తాడు అనేసి. సో మరి డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసి హాలీవుడ్కి వెళ్తాడా రోమన్ రెయిన్స్, కూడా జాన్ సీనా లాగా పార్ట్ టైమర్గా మారుతాడా, ఇంకా ఫుల్ టైమ్ రాడా రోమన్ రెయిన్స్ అనేది మనకి నెక్స్ట్ కొన్ని మంత్స్లోనే అయితే రివీల్ అవుతుంది. బట్ రోమన్ రెయిన్స్ అయితే ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు నిన్న జరిగిన లైవ్ షో ప్రోమోలో, తను న్యూ ఫేజ్లో ఎంటర్ అవుతాడంట. సో మళ్ళీ అదే ఆ ప్లేస్కి వస్తానో రానో అని అయితే తనకు క్లారిటీ లేదు అని అయితే రోమన్ రెయిన్స్ చెప్పిండు. సో ఆ న్యూ ఫేస్ హాలీవుడ్ అయితే మాత్రమా రోమన్ రెయిన్స్ ఇంకా పార్ట్ టైమర్గా మారాల్సిందే జాన్ సీనా లాగా. సో మరి రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి వెళ్ళిపోతే డబ్ల్యూడబ్ల్యూఈకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే రోమన్ రెయిన్స్ కోసమే చాలామంది డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ డబ్ల్యూడబ్ల్యూఈ చూడకపోవచ్చు, రోమన్ రెయిన్స్ లేడు అని. సో మరి ఇది డబ్ల్యూడబ్ల్యూఈకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది, అండ్ రోమన్ రెయిన్స్ ఎప్పుడు తన నెక్స్ట్ ఫేజ్ అన్న ఆ వర్డ్ నెక్స్ట్ ఫేజ్ అనేది హాలీవుడ్ అయితే తను ఎప్పుడు జంప్ చేస్తాడు. సో మరి నెక్స్ట్ ఇయరా, లేకపోతే దానికంటే ముందేనా, లేకపోతే ఇంకొక 2 ఇయర్స్ తర్వాతనా అనేది మనకి టైమే చెప్పాల్సింది. సో రోమన్ రెయిన్స్ అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక హార్ట్ ఫెల్ట్, అంటే క్రౌడ్ కూడా అక్కడ ఉన్న క్రౌడ్ కూడా కొంచెం షాక్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఈ స్టేట్మెంట్ ద్వారా. సో మరి రోమన్ రెయిన్స్ పార్ట్ టైమర్గా మారుతాడా, ఫుల్ టైమ్ హాలీవుడ్ మూవీస్కి వెళ్తాడా జాన్ సీనా లాగా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ కమింగ్ మంత్స్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో అది ఆ బ్రేకింగ్ రోమన్ రెయిన్స్ గురించి. అండ్ అంతేకాకుండా రోమన్ రెయిన్స్ మీద ఒక స్పెషల్ వీడియో అయితే చేసిన తన కెరియర్ని మొత్తం కవర్ చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి. సో ఆ స్పెషల్ వీడియోని నేను ఈ వీకెండ్లో డ్రాప్ చేస్తా, ఈ వీకెండ్లో అప్లోడ్ చేస్తా, ఫ్రైడే సాటర్డే ఆర్ సండే. సో కన్ఫామ్గా వాచ్ చేయండి. సో అది ఆ స్టోరీ రోమన్ రెయిన్స్ బ్రేకింగ్ గురించి. సో మీరేమనుకుంటారు, రోమన్ రెయిన్స్ నెక్స్ట్ ఫేజ్ అన్నాడు, మీ దృష్టిలో నెక్స్ట్ ఫేజ్ ఏంటిది, హాలీవుడా లేకపోతే ఇంకేమైనా ప్రాజెక్టా చేస్తాడా అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.